హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను పన్నీర్ బిర్యానీతో. మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సులభం చేసుకోవడం కూడా. ఇప్పుడు ఎలా చేసుకున్నా చూద్దాం పదండి. ఫస్ట్ బిర్యానీ కోసం బియ్యంని నీట్గా క్లీన్ చేసి అర్ధగంట ముందే నానబెట్టుకోండి. ఇక్కడ నేను బాస్మతి బియ్యంని యూజ్ చేస్తున్నాను. తర్వాత పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి, చిటికెడు పసుపు, రుచికి తగినంత కారప్పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలాలు మొత్తం పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఆలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లమైన పచ్చి కొబ్బరిని వేసుకోండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లము, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు, మీరు ఎంతైతే కారం తింటారో అన్ని పచ్చిమిరపకాయలను వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా నీళ్ళను వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. తర్వాత పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే ఈ ప్లేస్లో మీరు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పన్నీర్ పీసెస్ని మొత్తం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ పీస్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలర్ వచ్చిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఎందులో అయితే పులావ్ చేయాలనుకుంటున్నారో ఆ పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మీరు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస, 5-6 లవంగాలు, 3 గ్రీన్ ఇలాచి, 2 బే లీవ్స్, 1/2 టేబుల్ స్పూన్ సాగి జీరా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయ పూర్తిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ పూర్తిగా కలర్ మారిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ను మొత్తం ఇక్కడ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటోలను వేసుకోండి. పెద్దవైతే 2 సరిపోతాయి, చిన్నవైతే 3 వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మరోసారి బాగా కలపండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటోలు పూర్తిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, టమోటో పూర్తిగా మగ్గిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని మొత్తం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యంని ఇక్కడ వేసుకోవాలి. మసాలాలు మొత్తం బియ్యంకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఇక్కడ మీరు బాస్మతి బియ్యం ప్లేస్లో రెగ్యులర్గా వాడుకునే బియ్యంతో కూడా ఈ బిర్యానీ చేసుకోవచ్చు. 1 గ్లాస్ బాస్మతి బియ్యంకి 1.5 గ్లాస్ నీళ్ళని వేసుకోండి. అదే రెగ్యులర్ బియ్యం అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టేసి వాటర్ మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత రుచికరమైన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత సర్వ్ చేసుకోండి. పొడి పొడిగా రుచికరమైన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే అండి. దీన్ని ఆనియన్ రైతాతో కానీ, ఏదైనా మసాలా కర్రీతో కానీ, ఇవేం లేకపోయినా డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి గంట బెల్లను కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై